దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 101వ ఎపిసోడ్కి వచ్చాం. ఇదివరకు 100వ ఎపిసోడ్లో మరి నన్ను దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడు, ఆ మాట దేవుడు చెప్పాడు, ఆ విషయం బైబిల్ గ్రంథంలో ఉన్న విషయం నాకు తెలియదు, ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ వాక్యం ఉందని నాకు తెలియదు, కానీ దేవుడు స్వరం ద్వారా వినిపించిన తర్వాత వాక్యం చదివి నాకు చెప్పారంటే ఇదిగో నేను నిన్ను ముందుగా ఎరిగి నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పడం జరిగింది అని అర్థమైంది అనేది కిందటి ఎపిసోడ్లో చెప్తూ, నా యొక్క పిలుపు ఒక ప్రవక్త పిలుపు, నాకు సుమారు 25 దర్శనాలు దాని మీదే ఉన్నాయి, అవన్నీ వచ్చే ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పా. కాబట్టి ఈ 101వ ఎపిసోడ్లో అసలు ఈ 25 దర్శనాలు ఏంటి అని టూకీగా మీ ముందు ఉంచి మళ్ళీ ఒక్కొక్కటి వెళదాం. ఇప్పుడైతే నన్ను ముందుగానే ఏర్పరచుకున్నానని దేవుడు చెప్పటం, నా యొక్క ఫ్లాష్ బ్యాక్ అంతా చూసుకుంటే నిజమే, దేవుడు నాలో మొదలైన మనస్సాక్షి పెట్టి అంటే ఒక ఆత్మ, ఆయన ఆత్మ ఉంచి నన్ను ఎక్కడా తప్పు చేయకోకుండా చిన్న చిన్న తప్పులు చేసుకుని చెరిదిద్దుకుంటూ వచ్చాడు. ఆయన ఎప్పుడు నన్ను ప్రవక్తగా ఉపయోగించుకోవాలనుకున్నాడు అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రవక్తగా ఉపయోగించుకోవాలని దేవుడు అనుకున్నారు. అందుకే నా మొట్టమొదటి దర్శనంలో చెప్పింది ఏంటి అంటే, మీకు మొట్టమొదటి దర్శనం ఏంటి, అసలు దేవుడు చూపించిన దర్శనం ఏంటంటే, ఆ యొక్క 2012 ఫిబ్రవరిలో ఇంక ప్రభువు వైపు చూడలేదు, చూపించిన దర్శనం ఏంటి, లాల్చీ పైజమా అంటే తెల్లటి దుస్తులు వేసుకున్న ఒక ఆయన బైబిల్ గ్రంథం లాంటి నల్లటి అట్ట కలిగిన ఒక గ్రంథం మరియు పూల బొకే తెచ్చి ఇచ్చి మీకు రిటైర్మెంట్ తర్వాత ఈ గ్రంథమే సరైన మార్గం అని చెప్పి నాకు ఇచ్చాడు. మొట్టమొదటిది ఏంటంటే ఒక ఆయన వచ్చి తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఆయన నల్లటి అట్టగల చూడగానే అది బైబిల్ అని తెలిసిపోతూ ఉంది. అటువంటి ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చి మీకు రిటైర్మెంట్ తర్వాత ఈ గ్రంథము సరైన మార్గము అన్నారు. అప్పుడు ఏంటి ఈ గ్రంథం సరైన మార్గం అని నేను బైబిల్ పట్టుకోవటం, బైబిల్లో చదివిన విషయాలు అర్థమయ్యేటట్టు, ఆయన ఎట్లాగో మంచి మనస్సాక్షిని దేవుడు ఉంచాడు, ఆయన ఆత్మను ఉంచాడు కాబట్టి అది కూడా ఏర్పాటు చేశాడు, ఆ యొక్క అర్థమయ్యే శక్తిని కూడా ఇచ్చాడు. కాబట్టి మొట్టమొదటి దర్శనమే అది. కాబట్టి ఆయన ముందుగా ఏర్పరచుకున్న విషయం ఎప్పటి నుంచి అమలు చేయాలనుకున్నాడు ఆయన అంటే రిటైర్మెంట్ తర్వాత అమలు చేయాలను. అందుకేతం నేను ఎన్నో తీర్థయాత్రలు దేవుళ్ళు దేవతలకు మొక్కుతూ ఉంటే ఏమి అడ్డురాల, ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి యశ్ప్రభు రాగం మార్గంలో లేని వారికి ఎవ్వరికి దేవుడు అడ్డురాడు, వాళ్ళంతటా వాళ్ళు ఎప్పుడు గ్రహించాలో గ్రహించి ఆయన వైపుకు రావాలే తప్ప ఆయన ఎవ్వరికి అడ్డురారు, ఎవరిని శిక్షించడు, ఎవరు నన్ను ఆరాధించట్లేదని ఎవరి మీద కూడా ఏమి అపకారం చేయడు దేవుడు. అందరూ ఎవరికి మళ్ళీ వాళ్ళు ఈయన ఆరాధించకపోయినా వేరే ఎవరినో ఆరాధించినా వాళ్ళకి ఎవరికి రావాల్సిన క్రియలు ఆయన వారికే ఇచ్చేస్తూ ఉంటాడు. అలాగే కిందటి దర్శనం ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఈ ప్రపంచం అంతటి మీద ఆయనకు ఆధిపత్యం ఉంది, ఎవరిని ఎప్పుడు ఏర్పరచుకోవాలి, ఎవరి ద్వారా ఏ పని చేయించాలి ఆయన చేయిస్తూ ఉంటాడు, అలా నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి యేసుప్రభు మార్గంలో లేనివారు ఆయన దృష్టిలో లేరు అని అనుకునే మాట తప్పు, అందరూ ఆయన దృష్టిలోనే ఉంటారు అని మనం అర్థం చేసుకోవటం జరిగింది. ఇక ఆ తర్వాత అప్పుడు దీని తర్వాత వచ్చినటువంటి దర్శనాలు మరి ఇదివరకు జరిగిపోయిన దర్శనాల్లో నా యొక్క పిలుపు ఫలానా అని చెప్పే విధంగా ఉన్నటువంటి దర్శనం 22వ దర్శనం ఉంది. అది నన్ను ప్రత్యేకపరచుకోమని చెప్పారు. అప్పుడు అదంతా చదివితే మళ్ళీ ఎక్కువైపోద్ది కాబట్టి ఇది ఆల్రెడీ గతించింది ఒకలాంటిది. అది నన్ను ఎక్కడ పడితే అక్కడికి, మరి విగ్రహ ఆరాధనలు అవి ఉన్న చోట్లకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళవద్దు అని నన్ను నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో, నువ్వు నా బిడ్డవని నాకు చెప్పడం జరిగింది. ఒకవేళ ప్రత్యేకపరచుకోకపోతే ఇలా జరుగుతుందని 236 అని ఒక సంఖ్య నాకు చెప్పారు. వెంటనే నేను బైబిల్ గ్రంథం 236 పేజీ చదివి, ఓహో ఇలా దేవుడు చెప్పిన మాట వినకపోతే ఇలా దేవుడు కోపానికి గురి కావాల్సి వస్తుంది, సౌలు రాజు గురించి అక్కడ ఉంటుంది, దేవుడు చెప్పిన మాట ఆయన వినలా ఒక చోట, వినకపోతే ఆయనకి దండించాడు, నా మాట వినుట శ్రేష్టము, నువ్వు ఎన్ని ప్రార్థనలను చేయి నా మాట వినాలి అని చెప్తాడు. ఆ పేజీ నెంబర్ కూడా నాకు చెప్పారు. అప్పుడు నేను చూచి, అమ్మో దేవుడు చెప్పాడు, మనం ఇక ఆయన చెప్పినట్టుగా మనం నన్ను నేను ప్రత్యేకపరచుకోవాలి. క్రైస్తవులందరికీ ఇది ఉండదు, నా మీద పెట్టాడు ఆయన ఫోకస్,
క్రైస్తవులు ఉన్నారు, వేరే విగ్రహాలను జరిగిన చోట్లకి వెళ్ళకుండా ఉంటారా, పెళ్ళిళ్ళు వేరంటాలకు వెళ్తాను ఉంటారు కదా, నన్ను అయితే ఆ చోట్లకే వెళ్ళొద్దు నువ్వు అన్నాడు. ఎందుకంటే నాకు మాత్రమే వర్తిస్తుంది, నన్ను ప్రత్యేక నువ్వు ప్రత్యేకపరచుకో, నిన్ను నేను ఏర్పరచుకున్నాను అని చెప్పే విషయం అన్నమాట అది. కాబట్టి అట్లా జరిగింది. అలాగే నా 33వ దర్శనంలో ఇదిగో ఒక పుస్తకం రాసి నీ సాక్ష్యము దర్శనాలతో సహా నువ్వు చర్చిలన్నిటికీ వెళ్ళి నీ సాక్ష్యం చెప్పాలి, పుస్తకాలు పంచాలి అన్నాడు. మరి ఇట్లా మాట్లాడటం దేవుడు చెప్పినప్పుడు ఇక మనం చేయకుండా ఉంటాక నా వల్ల అవుతుందా? ఊరినే స్వార్థ ప్రకటించాను నువ్వు ఊరుకున్నాడా? ఊరుకోలా, స్వార్థ ప్రకటించు అని ఊరుకుంటే మనం ఏదో ఏది వెళ్ళొచ్చో ఏది వెళ్ళకూడదు మన ఇష్ట ప్రకారం వెళ్తాం. అలా కాదుగా, నువ్వు ఇక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ప్రత్యేకపరచుకో. ఒకసారి బైబిల్ గ్రంథం ఇచ్చేసి ఊరుకున్నాడా? ఊరుకోలా, ఇదిగో నువ్వు ఇట్లా ప్రత్యేకపరచుకో, ఆ తర్వాత ఇదిగో నువ్వు ఇట్లా పుస్తకాలు ప్రింట్ చేయాలి. ఇంకా దేవుడు చెప్తా ఉంటే ఇక దానికి మనం చేయగలిగేది ఏమని ఉంటుంది? ఇక ఆ తర్వాతకు వచ్చిన తర్వాత ఇప్పుడు రోమాపత్రికలో చూసినట్టు 8:29లో నిన్ను ముందుగా ఎరిగి నా కుమారుని పోలికల్లోక నిన్ను మార్చుకుంటున్నాను అని చెప్పేశాడు దేవుడు. ఫ్లాష్ బ్యాక్ చూస్తే నిజమే, ప్రతి నోట మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అది ఉంటుంది. ఫలానా రాజారావు గారు ఉత్తముడు, ఆయన ప్రవర్తన ఆయన డిఫరెంట్గా ఉంటుంది ఆయన అని అందరూ అనుకునే విధంగా నా ప్రవర్తన ఉంది. అది ఎవరని చెప్తే వచ్చిందా? లేదు, దేవుడే చెప్పాడు నిన్ను ముందుగా ఎరిగానని. ఆ తర్వాత 51వ దర్శనంలో నువ్వు ఏర్పరచబడిన గుంపు అనేది ఒకటి చెప్పారు. 51వ దర్శనంలో ఏర్పరచబడిన గుంపులో నేను ఉన్నట్టు, మరి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచేవారు కొంతమంది అని నాకు అర్థమయ్యేదిగా నువ్వు ఏర్పరచబడిన గుంపులో ఉన్నావు, నువ్వు సాదాసీదాగా అందరిలాగా ఏదో అంటే కుదరదు, నువ్వు నేను ఏర్పరచబడిన గుంపులో ఉన్నావని చూపించారు. అది 2016లో. ఆ తర్వాత 2017లో ఒక సంఘటన, డాక్టర్ ఆనంద స్థిరా గారు అని ఆయన తిరుచి తమిళనాడు రాష్ట్రంలో ఉంటారు. ఈ ఆయన ఆత్మని దేవుడు 3 సార్లు తన దగ్గరికి తీసుకెళ్ళి ఆ పరలోకము నరకము అన్నీ చూపించడం తిరిగి తీసుకురావడం జరిగింది. ఆయన ఒకసారి గుంటూరులో మీటింగ్ పెట్టారు, నేను ఆ మీటింగ్కి వెళ్ళటం జరిగింది. ఆ మీటింగ్కి వెళితే ఆ మీటింగ్లో ఆయన వేలు పెట్టి చూపించి నన్ను, పాస్టర్ యు కమ్ టు డయాస్ అని చెప్పి నన్ను పిలిచారు. ఎందుకంటే వాళ్ళు తమిళనాడు రాష్ట్రం కాబట్టి ఇంగ్లీష్లోనే ఆయన చెప్తాడు, తర్వాత ట్రాన్స్లేట్ చేస్తుంటారు. నన్ను చూసి లేపగానే నేను 300 మంది ఉన్నటువంటి సభ, నేను 2వ లైన్లో కూర్చున్నట్టున్నా. నన్ను చూస్తే నాకు ఆశ్చర్యం, నన్ను ఎందుకు లేపుతారు, నేను ఎట్లా తెలుసు, ఎందుకంటే మీరే అని చెప్పి లేపారు. లేపి రమ్మన్నారు. రమ్మని దేవుడు ఆత్మ మీ మీద బలంగా పనిచేస్తూ ఉంది అని చెప్పిన మాటలు. మీకు ఉన్నటువంటి అనారోగ్య విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని ముట్టాడు, అది స్వస్థపరిచాడు. మీరు విపరీతంగా దేవుని చేత వాడబడబోతున్నారు అని ప్రవచనం చెప్పేశారు. దేవుడి చేత మీరు విపరీతంగా వాడబడుతున్నారు అని చెప్పేశారు. అప్పటికి నేను సువార్త నిమిత్తం బయటికి వెళ్ళటం ఏం జరగల. లోపలైతే మంట ఉండేది, ఎప్పుడు చెప్పాలి ఎలా రాయాలి సాక్ష్యం అవన్నీ బాగా సరిగ్గా తెలియట్లా, ఏదో కొద్దిపాటి సాక్ష్యం, అప్పుడు 2016 కాబట్టి కొద్దిపాటి 6 పేజీల సాక్ష్యం అయితే రాసే, కానీ బుక్ రాసే కెపాసిటీ అప్పటికి లేదు. ఆ రోజుల్లో ఆయన నన్ను వేలు పెట్టి చూపించి పిలిచి దేవుడు నిన్ను మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రవచనం, ఆయన ఎక్కడో తమిళనాడు రాష్ట్రం, మనం ఎవరో తెలియదు, ఆయన కనపడుతుంది దేవుడు ఆత్మ నా మీద పనిచేస్తూ ఉన్నట్టు ఆయన చెప్పేశాడు. అమ్మో ఇదేదో భారం ఉంది నా మీద, నాతో చాలా పనులు జరగాలని దేవుడు అంటున్నాడు అనుకోవటం జరిగింది. ఆ తర్వాత 60వ దర్శనం ఏహెజ్కేయేలు 2:3-4 వచనాలని రాత్రల్లో వినపడుతుంది. నిజంగా కూడా ఏహెజ్కేయేలు గ్రంథంలో 2:3-4 వచనాలు ఏమో నాకు గుర్తులేవు, నాకు తెలియదు. ఏదో ఒకసారి బైబిల్ చదివితే అన్నీ గుర్తుంటాయా? 2వ అధ్యాయం ఏంటి, 3వ వచనం ఏంటి, 4వ వచనం ఏంటి, నాకు తెలియదు. ఆ రాత్రులల్లా చెవుల్లో వినపడతానే ఉంది. ఏంటి బాబు ఈ ఎస్కేల్, అసలు ఎస్కేల్ అనే పదమే మనకు సరిగ్గా నోరు తిరగదు. అటువంటి గ్రంథం గురించి నాకు దేవుడు చెబుతా ఉన్నాడు అని పొద్దున్న లేచి నేను ఆ యొక్క బైబిల్ గ్రంథంలో, ఆ గ్రంథంలో 2వ అధ్యాయంలో 3-4 వచనాలు ఏంటి అని చెప్పి అప్పుడు చెబుతున్నాడు ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే, నా మీద తిరుగుబాటు చేసిన ప్రజల యొద్దకు నిన్ను పంపిస్తూ ఉన్నాను, వారు వినినను వినకపోయినను మన మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొని ఉన్నట్లు నీవు ప్రకటించము అని ఉంది. మన మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు నీవు ప్రకటన. ప్రవక్త ఎవరు అంటే నాకు పిలుపు ప్రవక్త. యాక్చువల్గా ఆ వచనం ఎవరిది, ఏస్కేల్ గారికి ఇచ్చింది. అది నాకు చూపిస్తున్నాడు
ఇదిగో నిన్ను ఆ పిలుపు పిలిచా, ఏఎస్కేఎల్ గారిని ఎలా నీకు ఆయన్ని నేను ఎలా ఆదేశించానో ఏది నీకు వర్తిస్తుంది అని చెప్పి చెబుతున్నాడు. అమ్మో ప్రవక్త అంటే మాటల, మనం ఎంత సామాన్యులు. నిన్నగాక మన ప్రభువుని తెలుసుకున్నాం, ప్రవక్త పిలుపు అని మన మధ్య ప్రవక్త ఒకడు ఉన్నాడని వాడు తెలుసు. పైగా ఎవరి దగ్గరికి పంపిస్తాడట, నన్ను తిరస్కరించి వారి దగ్గరికి పంపిస్తా అన్నాడు. అంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలంట, యేసు ప్రభు మాకు వద్దు అన్న వాళ్ళ దగ్గరికి పంపిస్తాడట నన్ను. ఇది చాలా కష్టమైన పని కదా, మాకు వద్దు మామూలు వాళ్ళకి చెప్పమంటే చెప్తాం కానీ మాకు వద్దు అన్న వాళ్ళ దగ్గరికి నన్ను పంపిస్తాడట. వాళ్ళు విన్నా వినకపోయినా నీకు అనవసరం అన్నాడు. ఇచ్చుకోండి, దేవుడు బలవంతం చేయడని నా సాక్ష్యం అంతా రాస్తూ ఉంటాను నేను. దేవుడు ఎక్కడ కూడా బలవంతము చేయడు, నువ్వు వింటే వినవు లేకపోతే తెలియదు, కానీ చెప్పటం మా ధర్మం అన్నాడు. కాబట్టి మీరు అపోహపడద్దు, క్రైస్తవులు వచ్చేసి మమ్మల్ని అందరినీ మార్చేస్తారు, బలవంతంగా మార్చేస్తారు, మీరు భయపడక్కర్లా, మమ్మల్ని మార్చమని చెప్పలా దేవుడు. వింటే వినండి బాబు, లేకపోతే లేదు, మీకు ఇష్టమైతే వినండి, లేకపోతే ఇష్టమైతే నమ్మండి, లేకపోతే లేదు. ఇదే పదాలు దేవుడు వాడమన్నాడు, కానీ మీకు చెప్పమని అయితే చెప్పాడు. ప్రధానమైన ఆజ్ఞ మాకు ఇచ్చాడు అని నేను ప్రజలతో చెప్తా ఉంటా. మిమ్మల్ని బలవంతం చేయమని దేవుడు ఎక్కడా చెప్పలేదు, ఎవరిని కూడా బలవంతం చేయడు. ఆఖరికి నా పిలుపు కూడా ఒక బైబిల్ గ్రంథం చేతికిచ్చి ఇది సరైన మార్గం అన్నాడు. నువ్వు నమ్ము అన్నాడు ఆయన, ఈ బైబిల్ గ్రంథం నువ్వు చదువు, ఇది నమ్ము అన్నాడా అనలా, ఇది సరైన మార్గం అని ఇచ్చాడు. నేను తీసి పక్కన పడేస్తే నన్ను ఏం చేయడు ఆయన, ఇవి వదిలేస్తాడు. నేను అలా పడేలా, ఏంటి గ్రంథం అని తీసా, ఓకే నీకు ఇష్టమైంది రమ్మన్నాడు. కాబట్టి మనకి ఇష్టమైతేనే రమ్మంటాడు. కాబట్టి మా సాక్ష్యం మా మాటలు మీకు నచ్చే పక్షం అయితే ఆయన సహాయం చేస్తాడు. ఇంకొంచెం ఇంకొంచెం మాకు వద్దు అని మీరు పక్కకి వెళ్ళిపోతే ఆయన ఏమీ చేయడు, మిమ్మల్ని ముట్టుకోడు అని నేను చెప్తూ ఉంటా. కాబట్టి ఈ దర్శనం ద్వారా నా పిలుపు ప్రవక్త పిలుపు అని నాకు అర్థమైంది. ఆ తర్వాత 2017లో సంథింగ్ జూలై ఆ మాసంలో నేను నూజివీడులో ఇట్లా ఈ యొక్క కరపత్రాలు పంచుతూ సాక్ష్యాలు చెప్తూ ఉంటాను. నూజివీడులో ఒక చర్చికి వెళ్ళారు. ఆ చర్చిలో బ్రహ్మాండమైన దేవుడు, నాకు తెలియదు కానీ నాకు ఇంత వాగ్దాటి ఉందని నాకు కూడా తెలియదు, దేవుడు ఆత్మ నా మీద ఉంటుందో ఏమో నాకు తెలియదు కానీ ఆ రోజు అరగంట ప్రసంగించాను నేను. అసలు నాకే ఆశ్చర్యం, నా నోట్లోంచి ఇటువంటి మాటలు మహత్తరమైన మాటలు వచ్చేస్తుంటే స్పెల్ బౌండ్ మొత్తం చర్చ్ అంతా కూడా 200-300 మంది కూడా స్పెల్ బౌండ్, అబ్బా ఇటువంటి మధురమైన మాటలు మనం ఇంతవరకు ఏనాడు వినలేదే అనే విధంగా వాళ్ళంతా వింటాం. నేను ఒక అరగంట చక్కని ప్రసంగం తీసుకురావటం, విజ్ఞానం అందిస్తూ వాళ్ళకి చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత నేను ముగించి కూర్చున్నాను. వెంటనే మనుషుల్లోంచి ఒక ఆమె లేచి, ఒక మధ్య వయస్కురాలు, అయ్యా దేవుడు నాకు దర్శనం చూపించేస్తున్నాడు, నాకు చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆమె కళ్ళ ముందు ఒక దర్శనం వచ్చేస్తుంది, ఇప్పుడు ప్రసంగం చేసాడే ఆయన, ఆయనను నేను నా ప్రవక్తగా వాడుకుంటున్నాను అని చూపిస్తున్నాడట ఆమెకి. నాకు కూడా ఆ ఎస్కేల్ గ్రంథంలో వచ్చింది కానీ ఏమో నేనట్ట ప్రవక్తన అవుతా అనుకుంటున్నా కానీ ఆమె వచ్చి అయ్యా మిమ్మల్ని దేవుడు తన ప్రవక్తగా వాడుకుంటున్నానని నాకు దర్శనం వచ్చేస్తుంది, ఇక నా కళ్ళ ముందు కనపడుతుంది అంటారు. ఈ యొక్క యేసు ప్రభు మార్గంలో లేని వారికి ఇవన్నీ ఆశ్చర్యమే. దర్శనం వచ్చేస్తుందా, కనపడదండి, కనపడుతుందా అమ్మాయి, కనపడిపోతే ఊరికినే వచ్చి చెప్పుద్దా, ఆ ఊరేది వాళ్ళు మా ఊరేది, నా గురించి ఆమెకు దర్శనం చూపిస్తుంటే ఆమె వచ్చి చెప్పేస్తుంది, అయ్యా మీ గురించి దర్శనం చూపిస్తున్నాడు నాకు దేవుడు, మిమ్మల్ని తన ప్రవక్తగా వాడుకుంటున్నాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం అమ్మా అని అందరూ, ఆ పాస్టర్ గారు కూడా, అందరూ మనం ప్రార్థన చేస్తాం ఆయన ఇంకా బలంగా ప్రవక్తగా వాడుబడాలని చెప్పి అని చెప్పి ప్రార్థన చేశారు ఆ రోజు 2017లో. ఈ పిలుపు ఏం పిలుపు అని చెప్తే మామూలు సువార్తికుడు పిలుపు కాదు, ఇది అంతకంటే ఉన్నతమైన పిలుపు, అపొస్తల స్థాయి తర్వాత ఉన్నటువంటి ప్రవక్త పిలుపు. ప్రవక్త తర్వాత సువార్తికుడు, సువార్తికుడు తర్వాత సంఘ కాపరి, తర్వాత బైబిల్ బోధించే బోధకులు. ఆ పిలుపు నాకు అర్థమైపోయింది. 2018లో ఇక చూడండి, ఆ రోజు ఆయన ఒక పెద్ద యజమాని ఫ్యాక్టరీకి ఒక ఆయన దగ్గర నేను ప్రధానమైన ఉద్యోగిని. అయితే అందరికీ జీతాలు ఇస్తున్నాడు, నాకు మట్టికి జీతం ఇవ్వట్లేదు ఆయన. నేను ఆశ్చర్యపోతున్నా, ఈ ఫ్యాక్టరీలో అంతటికి నేను కుడిభుజంగా మీకు ఉండి ఇంత చేయిస్తున్నాను కదా, మరి నాకు జీతం ఇవ్వరేంటి మీరు, నాకు జీతం ఇవ్వట్లేదే, నాకు ఆశ్చర్యం అవుతుంది, డబ్బులు కూడా అయిపోతున్నాయి, జీతం ఇవ్వట్లేదేంటి ఈయన, జీతం ఇవ్వట్లేదేంటి ఈయన అనుకున్నా. వెంటనే సీన్ మారిపోయింది, సీన్ మారిపోయి ఆ జీతాలు ఇచ్చే ప్లేస్లో నేనుండి కట్టలు కట్టలు జీతాలు ఇచ్చేస్తున్నా. ఇక నా గురించి నేను ఆలోచించుకోవట్లా, నాకు స్క్రోలింగ్ చూపిస్తున్నాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. జీతం ఎంత, అది అందరికీ కానీ నీకు అది కాదు,
నా కృప నీకు చాలు, నీ జీతంతో సంబంధం ఏంది? ఇదిగో నేను ఇచ్చే స్థానంలో, నేను జీతం ఇచ్చే స్థానంలో నిన్ను కూర్చోబెట్టి నీతో ఇప్పిస్తున్నా, నా ఆత్మ నీలో ఉంచా, నా కృప నీకు చాలు నువ్వు అని చూపిస్తున్నాడు. అప్పుడు అనుకున్న ఆ దర్శనం అంతా అది అనమాట. ఓ నాకు జీతం ఇవ్వటం లేదు కానీ నా కృప నీకు చాలు. ఎవరికి ఇది ఎట్లా కనపడింది ఎట్లా అని చెప్పి బైబిల్ గ్రంథం తిరిగేసి చూస్తే అప్పుడు కనిపించింది. 2 కొరింథీయులు 12 అధ్యాయంలో పౌలు గారికి ఇచ్చిన దర్శనం. పౌలు గారిని ఆయన ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత ఆయనకి ఆయన కూడా ఏం పెద్దగా ఇవ్వట్లా, నువ్వు ఇచ్చేవా చేయవా ఇచ్చేవా అంటున్నాడు. ఆయన పిలుపు ప్రకారం ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయనకి చిన్న ఇబ్బంది వచ్చింది, ఏదో అనారోగ్యం. అయ్యా అనారోగ్యం తీసేయండి, మీ సేవ చేస్తున్నానంటే ఆ అనారోగ్యం తీయలేదు కానీ నా కృప నీకు చాలునని చూపిస్తున్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, అయ్యా మీరుంటే నాకు చాలు కదా, నాకు ఈ అనారోగ్యం నన్ను ఏం చేస్తుంది అని అనుకున్నాడు. జీతము విషయం ఆయన చూపించాడో లేదో కానీ ఆయన ప్రేరణ ఏం పెట్టాడంటే, నువ్వు ఎవరి దగ్గర కూడా ఎవరి మీద ఆధారపడవద్దనే ప్రేరణ పెట్టడం చేత ఆయన ఖాళీ సమయాల్లో డేరాలు కొట్టుకుని దాంతో ఆయన జీవితం వెళ్ళబుచ్చేవాడు. ప్రేరణ పెట్టకపోతే ఎట్లా జరుగుతుంది? ఎవరైనా అంత పెద్ద ప్రవక్త అంతమందికి సువార్త చెప్పే ఆయన డేరాలు కుట్టుకొని ఇస్తారా అక్కడ ఉన్న ప్రజలు? మీరు కుట్టుకోవటం ఏంటండి, మీరు డబ్బులు సంపాదించుకోవటం ఏంటండి, మేము లేవా అంటారు కదా. కానీ ఆయనలో దేవుడు ఏదో ప్రేరణ మంట పెట్టాడు, నువ్వు ఎవరి మీద ఆధారపడొద్దని. కాబట్టి ఆయన ఖర్చులకి ఆయన యొక్క జీవనాధారంగా డేరాలు కుట్టుకున్నాను అంటున్నాడు. అంటే దేవుడు ఆత్మ ఆయన మీద పనిచేసింది. మరి ఏంటయ్యా మీకు దేవుడిచ్చింది ఎంత పని చేస్తున్నారు? కొద్దిపాటు అనారోగ్యం ఉంటే అది తీసేయలేదంటే నాకు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన కృప నా మీద ఉంది అది చాలు అన్నాడు దేవుడు. ఆ దర్శనం వచ్చిన తర్వాత అమ్మో నన్ను పౌలు గారికి ఇచ్చినటువంటి పిలుపు నాకు ఇచ్చారా ఏంటి, నా కృప నీకు చాలును అనేటువంటి ఆ స్క్రాలింగ్ నాకు చూపిస్తున్నా అంటే ఆయనకు చూపించాడు కదా పౌలు గారికి. అప్పుడు నాకు అర్థమైంది, అబ్బో నా పిలుపు సామాన్యమైనది కాదు, చాలా పెద్ద పిలుపు. ఎంత పిలుపు అంటే, ఇదిగో పౌలు గారు, పౌలు గారు పిలుపు ఎంత పిలుపు అంటే ఆయన చేసిన సువార్త, ఆయన చేసిన సువార్తకి ఎన్నో ఎంతోమంది ఆత్మలు దేవుడి వైపు చూచారు. అలాగే ఎన్నో శ్రమలు కూడా వచ్చినాయి. గిట్టని వాళ్ళు, సాతానుడు అనేక మందిని ప్రేరేపించి ఇతని మీద గిట్టని వాళ్ళు అనేక శ్రమలు పెట్టారు. ఓ ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయాడు, చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయాడు. అలా కొట్టి తిట్టి దూషించి ఆయన్ని నానా హింసలు పెట్టారు. ఈ యొక్క పెద్ద పిలుపు ఉందే ప్రవక్త పిలుపు చాలా శ్రమలతో కూడింది. ఊరికినే 4 మాటలు చెప్పేది కాదు. దేవుడు ఆత్మ వాళ్ళకి వచ్చి మాట్లాడదు. పౌలు గారిని ఎందుకు కొడతారో అందరూ, అంత అవసరమేముంది? యేసుప్రభు శిష్యుల్ని ఎవరిని కొట్టలా, యేసుప్రభు శిష్యులు ఇంత సూటిగా చెప్పలా, ఇంత సూటిగా దేవుడు చెప్పిస్తున్నాడు పౌలు గారితో. అన్యజనులు యేసుప్రభు మార్గంలో లేని వారి మధ్యకి వెళ్ళిపోయి, ఇదిగో మీరు ఎరుగక ఎవరిని దేవుడని ఆరాధిస్తున్నారో ఆ దేవుడు మీరు ఆరాధించే బొమ్మల్లో లేడు, దేవుడు దేవుడని మీరు అనుకుంటున్నారే ఆ దేవుడినే మీకు ప్రకటిస్తాకు వచ్చారని వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయాడు. ఏథెన్సు ప్రజల్లో, ఏథెన్సు దేశంలో వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి? విగ్రహాలను పూజించే వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దేవుడు దేవుడు మీరు అనుకుంటున్నారా, ఆయన మీరు అనుకున్న వాటిల్లో లేడు, ఆయన ఎక్కడున్నాడో చెప్తా అని మొదలుపెట్టాడు. వినేవాళ్ళు విన్నారు, సత్కరించిన వాళ్ళు సత్కరించారు, కానీ వినని వాళ్ళు కూడా ఉంటారు కదా, వినని వాళ్ళు కష్టాలు పెట్టారు. అట్లాంటిదే మనకేమంటున్నారంటే, నా మీద తిరుగుబాటు చేసిన ప్రజల దగ్గరికి నిన్ను పంపిస్తున్నానే పదాలు నాకు వాడారు కాబట్టి ఖచ్చితంగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు మార్గంలో లేని వారి మధ్యకి నేను చూచుకుని వెళ్ళాలి. వెళ్ళనంటే ఎట్లా కుదురుతుంది? ఎంతసేపు? ప్రభు తెలిసిన వాళ్ళకే మనం చెప్పే పని కాదు. నాకు అప్పచెప్పింది చర్చిలో కూర్చొని మనం చెప్తే ఎవరికి వెళ్తుంది? ప్రభు తెలిసిన వాళ్ళకే వెళ్తుంది. అలా కాదు, నువ్వు వెళ్ళాల్సింది ఇలా వెళ్ళాలి. నువ్వు మరి నన్ను ఎరుగని వారి మధ్యకి నువ్వు వెళ్ళాలి, నా కృప నీకు చాలును అని చూపించడం జరిగింది. ఆ తర్వాత దర్శనం 73వ దర్శనంలో టీవీలో నా ప్రసంగం వచ్చేస్తుంది. ఒకరోజు దర్శనంలో ఇదేంటి, నేను ఎప్పుడు టీవీ దగ్గరికి వెళ్ళాను, ఎప్పుడు మాట్లాడాను, టీవీలో వచ్చేస్తుంది ఏంటి అంటున్నా నేను. అంటే ఒక ఆయన అంటున్నాడు, ఇదంతా నేనే ముందుగా రికార్డ్ చేసి ఉంచా, టీవీలో టెలికాస్ట్ అవుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు మీ ముందుకు నేను ఏదైనా చెప్తున్నాను అంటే, నేను ఇప్పుడు ఏదైనా చెప్తున్నానంటే నేను కాదు, దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడుతున్నానేమో, ఎందుకంటే ఇదంతా ముందుగా నేనే రికార్డ్ చేసి ఉంచా అంటున్నాడు.
టీవీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు 2018 నేను టీవీ పరిచర్యకు వచ్చింది 2022. 4 సంవత్సరాల ముందే నా ప్రసంగం టీవీలో రావటం, ఇది ఎట్లా వస్తుంది? నేను చెప్పలేదుగా టీవీలో అంటే, ఇదిగో నేనే రికార్డు చేసి ఉంచి టీవీలో ప్రసారం చేస్తున్నానని ఒక ఆయన చెప్తున్నాడు నాకు. అంటే నీకు ముందు రోజుల్లో నువ్వు టీవీలో చెప్పాలి, ఆ చెప్పే మాటలు నీ నోటి ద్వారా నేను పలుకుతాను అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఇట్లాంటి గొప్ప దర్శనాలు ఎంతమందికి ఉంటాయి? చాలా అరుదు. కాబట్టి నా పిలుపు సామాన్యమైన పిలుపు కాదు. నేను ఏదోలే సువార్త ప్రకటించావాలంటే ప్రకటించామట్లా చేయటానికి వీల్లేదు. దేవుడు ఎలా చెప్తే అలా నువ్వు టీవీలో ప్రసంగించాలి అని చెప్పి చెప్తే మరి 4 సంవత్సరాల తర్వాత మరి చెప్పగానే అమల్లోకి వచ్చేయు. ఏదైనా మీకు అదే చెప్తే మధ్యలో ఒక దర్శనం వదిలే, అది ఇంకా అమల్లోకి రాలా, నేను కూడా టెస్ట్ చేసుకోవాలి. అది టెస్ట్ చేసుకుని అమల్లోకి వచ్చిందో లేదో మీకు చెప్పాలి. కాబట్టి 4 సంవత్సరాల తర్వాత జరగబోయేది ముందుగా చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టి అటువంటి దేవుడిని మనం కలిగిన తర్వాత 75వ దర్శనం, నేను ఆకలితో తిరుగుతున్నా భోజనం చేయటానికి టైం సరిపోటలా, ఇక నేను సువార్త ప్రకటిస్తూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే ఎవరైనా భోజనం పెడతానన్నా నేను తింటాక టైం ఉంటలా, ఇట్లాంటి సువార్త కూడా చేయాల్సి వస్తుందా నేను అని అనుకున్నా. అప్పుడు ఆ దర్శనంలో మాట్లాడతాడు డాక్టర్ ఆనంద సిరా గారి ద్వారా నాతో మాట్లాడిపించాడు దర్శనాలు. ఇదిగో చూడు నేను ఎలా తిరుగుతున్నానని ఈ వయసులో ఇన్ని ఇబ్బందుల్లో, నువ్వు కూడా తిరగలిసింది, ఒకరోజు అన్నం తినకపోతే ఏమవుతుంది? నిజంగానే ఆదివారాలు వచ్చినప్పుడు నాకు అన్నం తింటాకి టైం దొరకట్లేదు ఒక్కోసారి. ఆ రోజు 4-5 చర్చల్లో చెప్పవలసి ఉంటుంది. ఒక చర్చికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పిన తర్వాత వారు అయ్యా కాసేపు ఉంటే మరి భోజనం చేసి వెళ్ళమంటారు. మరి ఇంకో చర్చికి వెళ్ళాలిగా, అమ్మా మీరు ఏదైనా ఇస్తే పానీయం తాగి వెళ్ళిపోతానని వెళ్ళిపోతాను ఇంకో చోటుకి. అలా 4-5 చర్చలు నేను చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కడా భోజనం చేయటానికి టైం కొద్దు. అంత క్రితం ఏం చేశాను అంటే ఈ దర్శనం రాకముందు ఎక్కడో ఒక ఊర్లో ఒకటో రెండో చర్చలు ఫిక్స్, ఇక చెప్పేవాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళాను, అక్కడ భోంచేసి మధ్యాహ్నం వారు ఉండమనేవాళ్ళు భోంచేసి వచ్చేసేవాళ్ళు. ఇంకా మధ్యలో వెళ్ళటానికి వెళ్ళాలంటే మరి ఇక్కడ భోజనం చేయకుండా ఎట్లా వెళ్ళటం అని అయిపోయాడు. కానీ ఆ రోజు నుంచి అమ్మా నేను భోజనం చేయడానికి వీలు పడదు, మీరేమన్నా కూడా అల్పాహారం ఏమైనా పెట్టినా పర్వాలేదు, లేకపోతే ఏదన్నా తాగటాకి ఇస్తే చాలు, మీ యొక్క ప్రతిఫలం మీకు వచ్చేస్తుంది, నేను ఎక్కడ కానుకలు తీసుకోను, మీ ప్రతిఫలం రాదు అని మీరు అనుకోవక్కర్లా, మీరు మంచినీళ్ళు ఇచ్చినా మీ ప్రతిఫలం వస్తుంది, కాబట్టి ఏదో ఒకటి తాగి వెళ్ళిపోతా, నేను వెళ్ళకపోతే వేరే చర్చిలోకి వెళ్ళటానికి వీలు కాదు అని చెప్పి నేను ఆ రోజల్లా కూడా భోజనం లేకుండానే చర్చిలకు చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి సాయంకాలం భోజనం చేసుకుంటున్నా. ఈ పని ఎవరు చేయమన్నారు? ఎలా? దేవుడు చెప్తున్నాడు నువ్వు భోజనం అని చెప్పి ఇక్కడ కూర్చుంటే ఇంకో 2 చర్చిలు ఆగిపోతాయ్యా, ఈ పని ఎవరు చేయాలి? పోనీ నేనే దొరికానా అంటాకి వీలవద్దా? నువ్వే దొరికావయ్యా, నేను ఎప్పుడో ఏర్పరచుకున్నా, నేను అందరికీ దర్శనాలు చూపిస్తున్నా, నీకే చూపిస్తున్నా, నువ్వే చేయాలి అంటున్నా. అప్పటి నుంచి నేను ఆ యొక్క పందా మార్చుకుని ఎక్కడా భోజనం చేయటానికి సమయం వెచ్చించట్లేక మ్యాక్సిమం ఎన్ని వీలైతే అవన్నీ 4-5 ఎన్ని చర్చలు అన్నా కూడా తిరిగేసి నేను సాయంకాలం వరకు రావాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఇలా చెప్పి నడిపిస్తున్నాడు దేవుడు, చెప్పబట్టే ఇది ఇలా చేస్తున్నా నేను. ఇట్లా చెప్పి చేయిస్తూ ఉండటం అనేది మరి ఆశ్చర్యం కదా. నిజంగా కూడా యేసుప్రభు మార్గంలో లేని వారికి ఇటువంటి దర్శనాలు చెప్తే చాలా సంతోషిస్తారు, పాపం వాళ్ళకి తెలియవు ఇవన్నీ. దేవుడు ఇట్లా మాట్లాడతాడా? రాజారావు గారి పరిచర్య వెనక దేవుడు ఉన్నాడా? దేవుడు ఎప్పటికప్పుడు మాట్లాడి ఎలా చెయ్యి అలా చేయిస్తున్నాడా? మరి మనకున్నటువంటి వాళ్ళు ఉన్నారే, మనం దేవుళ్ళుగా దేవతలుగా పూజిస్తున్నాం, వాళ్ళు ఎవరికైనా ఎప్పుడైనా మాట్లాడటం నడిపిస్తాం చేయించడం జరగలేదే, ఇక్కడ ఒకచోటే జరుగుతుంది ఎందుకు? ఏదో తేడా ఉంది, మనం గమనించాలి. ఇక్కడ ఉన్నాయనే అసలు దేవుడా ఏంటి అని వాళ్ళ ఆలోచన కూడా రావాలి. ఇప్పుడు ఈ దర్శనాలు మీకు చెప్పిన తర్వాత మీరు ఇంకొకటి చెప్తే జరుగుతుంది. ఆ తర్వాత దర్శనంలో ఒక దర్శనంలో 77వ దర్శనం 2019 కోట్లాది ఆత్మల నరకంలోకి వెళ్ళిపోతుంటే మీరు నామకార్థ క్రైస్తవులుగా ఎలా ఉండగలుగుతున్నారు, మీకు ఎలా నిద్ర పడుతుంది అని నేను ఒక పాస్టర్ గారిని అంటున్నా. దేవుడు ఆత్మ నాలో ఉండి ఏంటి నామకార్థంగా ఎట్లా ఉండిపోతున్నారు మీరు? మీరు అన్యజనులకి అంటే ప్రభువుని ఎరుగని వారికి మీరు పూర్తి వివరాలు ఇవ్వక్కర్లేదా? జ్ఞానం ఇవ్వక్కర్లేదా? అసలు ఉన్న దేవుడు ఎవరో సరిగ్గా చెప్పక్కర్లేదా? మీరు నామకార్థంగా ఉంటున్నారేంటి? మీకు ఎలా నిద్రపడుతుంది అని నేను అంటూ గడగడ గడగడ వణికిపోతున్నా నేను కూడా. ఎట్లా నిద్రపడుతుంది మనుషులకి మీకు అంటే కోట్లాది ఆత్మలు నరకంలోకి వెళ్ళిపోతాం ఆయన చూస్తున్నాడు అక్కడ. నిజంగా నరకం అనేది లేకుండా ఉంటే ఈ కోట్ల మంది నరకంలోకి వెళ్ళటం అనేది వాస్తవం కాకపోతే దేవుడు ఆత్మ ఇలా
గద్దించవలసిన అవసరం ఏముంది? కోట్ల మంది నరకంలోకి నిత్యము వెళ్ళిపోవటం దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసి వాళ్ళని ఎలా తప్పించాలి, ఎవరు తప్పించాలి? ఈ మనుషులే తప్పించాలి. ఈ మనుషులు వెళ్ళి చెప్పి తప్పించాలి. ఇదిగో కొంతమంది ప్రవక్తలుగా, కొంతమంది సువార్తలుగా, సంఘ కాపురులుగా, బోధకులుగా ఏర్పాటు చేశాడు. వాళ్ళ ద్వారా వాళ్ళని తప్పించాలి. కాబట్టి దేవుడు ఆయన నరరూపం ఎత్తాడు, వెళ్ళిపోయాడు. ఇప్పటికే ఆయనకు నరరూపంలో దిగి రావాల్సిన అవసరం లేదు. ఇక మనమే చేయాలి కాబట్టి నాకు ఈ దర్శనం చూపించాడు. మీకు ఎలా నిద్రపడుతుంది? ఈ యొక్క వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతుంటారు. ఖచ్చితంగా నరకం ఉందని దేవుడు చెప్తున్నాడు. నరకానికి వెళుతున్నారని కూడా చెప్తున్నాడు. వాళ్ళని ఎలా కూడా తప్పించండి అయ్యా అని అడుగుతున్నాడు. భారం కలిగి చేయమని మరి ఆ రోజును ఆత్మతో సంధించి నేను ఒక పాస్టర్ గారిని అలా అంటడం జరిగింది. 80వ దర్శనం 2019లో ఈ యొక్క 80వ దర్శనంలో ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఈ పాట మనందరికీ తెలుసు. ఈ పాట మధురమైనటువంటి ట్యూన్తో వస్తూ ఉంది. పాట అది నేను పాడుతున్నాను, పాట కూడా వినపడుతుంది. ఎక్కడి నుంచి వినపడుతుంది అని చూసుకున్నా. నేను ఆ ట్యూన్తో పాడుకుంటూ వెళ్తున్నా, ఎక్కడి నుంచి వినపడుతుంది అని చూస్తే నా చేతిలో ఒక చేతి సంచి ఉంది. ఆ చేతి సంచిలో ప్రవక్తలు మీద వేసుకుంటారు ఒక దుప్పటి లాంటిది ప్రవక్తలు వేసుకుంటారు. అది మడత పెట్టి ఆ చేతి సంచిలో ఉంది. ప్రవక్తలు వేసుకునేటువంటి దుప్పటి మడత పెట్టి సంచులు. ఆ దుప్పటిలోంచి ఈ పాట వస్తుంది. ఆ పాట వింటూ తన్మయత్వం జరుగుతూ నేను వెళుతూ ఉన్నా. ఇక ఆ పాట అంతా కూడా చరణాల్లో ఏముంది అని నేను చదువుకున్నా, నా పుస్తకంలో రాశా. ఆ పాదమస్తకం నీకు అంకితం. ఇక నాకంటూ ఏమీ లేదు. ఇక్కడ నేను ఇదిగో దేవా నా జీవితం. నా జీవితం ఎప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత జీవితం. ఆ తర్వాత ముందు జీవితం ఆయన అడగల. రిటైర్ కాకముందు ఉన్న జీవితం నేను ఎట్లా బ్రతికాను, ఏమయ్యింది అనేది ఇక ఆయన నన్ను అడగల. కానీ రిటైర్ అయిపోయిన తర్వాత అనుకూలమైన పరిస్థితులు ఆయన కలగజేసి ఇదిగో నీకు మార్గం, ఇదిగో నేను ప్రవక్తగా ఏర్పరచుకున్నాను, నీ పని ఏంటి అయ్యా అంటే నేను చెప్పినట్టు చేయటమే. నా జీవితం అంతా ఇదిగో అయ్యా, ఆ పాదమస్తకం నీకు అంకితం. పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా నా జీవితం అంతా నీకు అంకితం. ఇక నాకు రెండో ఏవకేషను, రెండో ఆలోచన, రెండో ఇది లేదు పని అని చెప్పే పాట. అలా నువ్వు చెయ్యాలి అన్నాడు. మరి ఇలా కూడా చెప్తూ అనేది ప్రవక్త పని, ప్రవక్తగా పిలుపు కాదా? ఇలా అందరికి సువార్త ప్రకటించమని చెప్పిన వాళ్ళందరికీ ఇలా చెప్పాడా? చెప్పలా. కానీ నువ్వు సువార్త ప్రకటించే విధం ఏంటో తెలుసా? ఏదో కాసేపు ప్రకటించి ఏదో పైపై సువార్త ప్రకటించడం కాదు. నీ జీవితం మొత్తం కూడా నాకు అంకితం చేసి మరి ప్రకటించాలి అని చెప్పడం అది ప్రవక్త పిలిపేగా. కాబట్టి ఆ రకమైన పిలుపు దేవుడు నాకు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 81వ దర్శనం 2020లో వచ్చింది. ఇనుప పోగరతో లిఖించవలను, ఇనుప పోగరతో లిఖించవలనని స్వరం రాత్రాల్లో వినపడుతుంది. నువ్వు చెప్పావంటే ఆషామాషిగా చెప్పటం కాదు, నీ సాక్ష్యం. ఆ దేవుడు నాకు ఏదో చేశాడండి నేను వచ్చాను, అది అటువంటి సాక్ష్యాలు వాళ్ళు ఎన్నో విన్నారు. నీకు చేశాడు, నువ్వు వెళ్ళావయ్యా, మాకేంటి, మా దేవుడు మాకు ఉండాలి అంటారు. అసలు నీకు దేవుడు లేడయ్యా, పొరపాటు పడుతున్నావయ్యా. ఇదిగో మూలం, ఇదిగో రుజువు, ఇదిగో సాక్ష్యం, ఇదిగో జ్ఞానం. నువ్వు అనుకున్నటువంటి దేవుళ్ళు కారు. ఇదిగో ఈయన దేవుడు అని నువ్వు ఇనుప పోగరతో లిఖించాలి. అంటే ఇనుప పోగరతో లిఖించాలి, హృదయాల్లో నాటుకునేదాడు చెప్పాలి. నువ్వు ఎడ చెప్తావు నిజంగా పోగరతో లిఖించమంటే పోగర వచ్చి గుచ్చడం కాదు, వాళ్ళ హృదయాలను నాటుకునేట్టు నువ్వు చెప్పాలి. ఏదో పెట్టి చెప్పాములే, యేసు ప్రభు శిలియాగం చేశాడు అబ్బాయి, ఆయన నమ్ముకుంటే మీ పాపాలు పోతాయి, మీ నరకాన్ని తప్పించుకుంటారు అనే పదాలు కాదు. వాళ్ళకి ఇటువంటి ఎన్నో విన్నారు వాళ్ళు. వాళ్ళ హృదయాల్లో చెరగని ముద్ర వేసేటువంటి గొప్ప సాక్ష్యమును వాళ్ళ ముందు పెట్టాలి అని. ఆ తర్వాత అదే మరి 2020 డిసెంబర్లో ఒక దర్శనం, అది నా బుక్లో రాయలేదు కానీ మీకు చెప్పాలి. దాంట్లో ఏంటి అంటే, నేను ఒకరోజు ఒక ప్రసంగంలో ఎందుకో వచ్చి మరి దేవుడు చాలా యథార్థత కపటం కావాలని కోరుకుంటూ ఉన్నాడు, మరి నేను చూసిన అంత లెక్కలో
చాలామంది దైవ సేవకుల్లో కూడా ఈ యథార్థత కపటం లోపించింది అని నేను అన్నా అనేసాను. అయిపోయింది, నాకు ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది, అరే ఇలా అన్నానేంటి, మరి దైవ సేవకులు కొంచెం బాధపడతారు కానీ నొప్పిస్తూ ఎందుకు ఆ మాట మనం అని ఉండవంటే ఆ రాత్రి దర్శనం. ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ఏమండి మీరు ప్రవక్త అండి, మీరు ప్రవక్త కాబట్టే మీ నోటి ద్వారా ఆ మాటలు వచ్చినాయి అని రాత్రి ఒక ఆయన వచ్చి అంటున్నాడు. ఏంటి మీరు నా మీటింగ్కి వచ్చారా రాత్రి అన్నా నేను. ఆయన అంటే నేను వచ్చానండి, మీరు చెప్పిందంతా విన్నా, మీరు ప్రవక్త కాబట్టి మీ నోటి ద్వారా ఆ మాటలు వచ్చినాయి అన్నాడు. దేవుడికి స్తోత్రం. దీన్ని బట్టి ప్రవక్త పిలుపు అని నిర్ధారణ. దేవుడే చెప్తున్నాడు మన నోట్లోంచి వచ్చే మాటలు ఒక్కోసారి అట్లా వారికి గుచ్చుకునేట్టుగా మనకు రావడానికి కారణం నేను కాదు, మా దేవుడు మాట్లాడతాడు, మీరు ప్రవక్త అని దేవుడు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ తర్వాత ఇంకా కొన్ని దర్శనాలని అవి నెక్స్ట్ ఎపిసోడ్లో తీసుకెళ్తాను, ఈ 2కిగా అన్నమాట. కాబట్టి ఈ 101వ ఎపిసోడు ఇంతటితో ముగిస్తాను. మరి ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించడం కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవా ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఈ 101 ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపును దయచేశారు, మీరే నా నోటి ద్వారా మాట్లాడారు, బిడ్డలకు కూడా ప్రభు అర్థమయ్యేటట్టుగా వారి హృదయాలు తెరిచారు. ఈ విషయాలు అనేక మందికి వారు తెలియపరిచే విధంగా తగిన ప్రేరణ దయచేయండి. మహిమగ్రంథ ప్రభావ మీరు పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసునామలో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మీ అందరికీ మరొకసారి నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకోండి. వందనాలు.